మూడు ఉమ్మడి జిల్లాలకు సంబంధించిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఏదైతే 27వ తారీఖు నాడు ఎలక్షన్ ఉన్నదో ఆ ఎలక్షన్ కు సంబంధించి ఈరోజు ఇప్పుడు 4 గంటలకు ఎలక్షన్ కార్యక్రమం ముగుస్తుంది. మరి ముగిసే సందర్భంగా మరి ప్రెస్ మీట్ పెట్టాలనే ఆలోచన. సరే, ఇందులో భాగంగా మేమందరం కూడా జనరల్ గా ఏంటంటే ఎమ్మెల్సీ ఎన్నికలు అనేది ఎమ్మెల్సీ ఎన్నికలు ఎప్పుడు ఇంతగా ప్రచారం కూడా చేయరు. ఓ అసెంబ్లీకి పార్లమెంట్ చేస్తారు. సరే, ఈసారి ఎమ్మెల్సీ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ప్రచారం అంతా కూడా పట్టభద్రులకు మెసేజ్ ఇచ్చే కార్యక్రమం చేసినాం. అంతటా కూడా మండలాలలో సమావేశాలు పెట్టుకున్నాం. ఇక్కడ భువనగిరి అసెంబ్లీ నుంచి లేదా కేంద్రం నుంచి మొదలుపెట్టుకుని అన్ని మండలాలలో కూడా ప్రచార కార్యక్రమం చేసినాం. ఏ విధంగా మా ప్రభుత్వం అందరికీ అండగా ఉండే ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా అందరికీ మేలు చేసే కార్యక్రమాలు ఏవైతే చేస్తున్నామో అవన్నీ కూడా చెబుతూ మరొకసారి మరి పట్టభద్రులందరూ కూడా ఈ రాష్ట్రంలో ఒక 4-5 నెలలు అవుతుంది నూతనంగా కాంగ్రెస్ ప్రభుత్వం రావడం. మరి నూతనంగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం మరి 6 గ్యారంటీలు అమలు చేసే కార్యక్రమం చేస్తూ ఈ 6 గ్యారంటీల్లో దాదాపుగా 1-6 ఏమన్నా మిగిలినాయో దాదాపుగా అన్ని కూడా అయిపోయినాయి. మొదటి 2 రోజులలోనే 2 గ్యారంటీలు అమలు చేసినాం. మళ్ళా 2 నెలల్లో మళ్ళా 2 చేసినాం. ఇంకా తర్వాత ఇంద్రామీన్లు మొదలుపెట్టే కార్యక్రమం చేసినాం. రైతు రుణమాఫీ కూడా ఆగస్ట్ 15 నుంచి చేసే కార్యక్రమం కూడా చేస్తున్నాం. ఒట్ల కొనుగోలు కూడా పోయినసారి జూన్ 20 వరకు నడిస్తే ఈసారి ఈ నెలాఖరు లోపల సరే చెడ్డపడ్డ వానలతో కొన్ని ఇబ్బంది అయినప్పటికీ ఈ నెలాఖరు లోపల ఒడ్ల కొనుగోలు కూడా పూర్తిగా కంప్లీట్ చేసి మరి రైతులకు కూడా ఇబ్బంది కలగకుండా చేసే కార్యక్రమం కూడా చేస్తున్నాం. సరే, కొద్దిగా ఇబ్బంది అయింది ఎలక్షన్ కారణంగా అధికారులు ఎలక్షన్ విధులలో ఉండడం. మాకు కూడా ఎలక్షన్ మన అధికారులతో కోఆర్డినేషన్ మీటింగ్ పూర్తిగా లేకుండే ఆయన కూడా ఫోన్స్ ద్వారా మరి ఒత్తిడి తెచ్చి వాళ్ళను మాట్లాడి కోఆర్డినేషన్ చేసే కార్యక్రమం చేసినాం. మేమైతే సఫలీకృతం అయినా అనుకుంటున్నాం. ఎందుకంటే ఒట్ల కొనుగోలు కూడా ఫస్ట్ టైం ఏ గ్రేడ్ను బి గ్రేడ్ ను బి గ్రేడ్ గా పొందేటట్టు చేసినాం. అంతకుముందు ఎప్పుడు కూడా అట్లా జరగలే. ఇక్కడ కోచంపల్లి దీపినగర్ ఉల్లిగొండ మండలాలలో ఒట్ల కొనుగోలు మరి అట్లనే బస్తాకు కిలో బస్తా వజన్ కిలో కొట్టాలి తప్పితే అంతకంటే 1 కిలో కూడా కట్టింగ్ ఉండొద్దు అని కూడా అదే విధంగా మరి ఒడ్ల కొనుగోలు కూడా చేసినాం. ఈ విధంగా అందరికి మేలు చేసే కార్యక్రమం నూతనంగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం చేసే కార్యక్రమం చేసిందని కూడా ఈ సందర్భంగా చెప్తున్నాం. సరే, ఈరోజు ఈ పట్టభద్రుల ఎన్నికలకు సంబంధించి పట్టభద్రులందరికీ కూడా ముఖ్యంగా వినతం చేస్తూ ఉన్నాం. ఈరోజు మీరు ఈ రాష్ట్రంలో నూతనంగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. ఓకే, 5 నెలల్లో ఇట్లాంటి కార్యక్రమాలు అన్ని కూడా చేస్తున్నాం. మొదటి 6 గ్యారంటీలు అమలు చేసే కార్యక్రమం చేస్తున్నాం. ఇంకా 1-6 మిగిలిపోయి ఉండొచ్చు. ఇక ఇంకోటి ఏంటంటే ముఖ్యంగా పట్టభద్రులకు సంబంధించి మొదటి 3 నెలలనే 30,000 ఉద్యోగాల కల్పన కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది. బీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్లలో 80,000 ఉద్యోగాలు ఇచ్చిందో లేదో సరిగ్గా కూడా తెలియదు. మరి మేము 3 నెలల్లో 30,000 ఉద్యోగాలు ఇచ్చిన ఘనత అంటే ఇది కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో కూడా ఈ సందర్భంగా చెప్తున్నాం. మేము ఎక్కడ వెనక ముందు ఆడలే. ఇమీడియట్ గా అది నర్సులు కానీ స్టాఫ్ నర్సెస్ కానీ టీచర్స్ కానీ ఎక్కడ ఏవి ఖాళీలు ఉంటే ఎగ్జామ్స్ అంతకుముందు పెట్టినప్పుడు అవి అపాయింట్మెంట్ ఇవ్వకుంటుంది. సో అపాయింట్మెంట్స్ అన్ని కూడా కంప్లీట్ చేసి మరి అప్పటికప్పుడు ప్రభుత్వం వస్తూనే 30,000 ఉద్యోగాలు ఇచ్చే కార్యక్రమం కాంగ్రెస్ ప్రభుత్వం చేసిందంటే మాకు పట్టభద్రుల పట్ల నిరుద్యోగుల పట్ల చిత్తశుద్ది ఉన్నది అని కాంగ్రెస్ ప్రభుత్వం నిరూపించుకుంది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది ఈ 6 గ్యారంటీలు అమలు చేసే కార్యక్రమం చేస్తా ఉంటాం. ఇవన్నీ కూడా దాదాపుగా జరుగుతాయి. జరగని ఏమైనా ఒకటి ఉంటుంటే అవి కూడా చేస్తాం. మరి ఇవన్నీ మంచి కార్యక్రమాలు చేసే కాంగ్రెస్ ప్రభుత్వానికి ఈరోజు ప్రతి ఎలక్షన్ ఒక పరీక్షనే. ఈరోజు ఎమ్మెల్యే గెలిచిన ప్రభుత్వం ఏర్పడింది. పార్లమెంట్ కూడా భువనగిరి పార్లమెంట్ ఖచ్చితంగా గెలుస్తున్నాం. కామల కిరణ్ కుమార్ మంచి మెజార్టీతోటి గెలవబోతున్నాం కూడా. మరి ఎమ్మెల్యే ఎంపీకి ఎమ్మెల్సీగా కూడా అండగా ఉంటే ఈ ప్రాంతానికి నిధులు ఎక్కువ తీసుకొచ్చి అభివృద్ధి చేయడానికి కూడా వీలవుతుందని కూడా ఈ సందర్భంగా చెప్తూ ఒక్క విషయం ఏంటంటే ముఖ్యంగా ప్రతి ప్రభుత్వానికి ప్రతి ఎలక్షన్ ఒక పరీక్ష. ఈ ఎమ్మెల్సీ ఎన్నిక కూడా మాకు ఒక పరీక్ష. ఈ పరీక్షల మీరు మా ఓటర్లందరూ కూడా పట్టభద్రులందరూ కూడా మీరు మరొకసారి ఈ ప్రభుత్వాన్ని ఆశ్రయించాలి. ఇందులో మేము గెలవాలి. ఎట్లా ఎమ్మెల్యే గెలిచిన ఎంపీ గెలిచినామో ఈరోజు ఎమ్మెల్సీగా కూడా గెలిస్తే మరి ఖచ్చితంగా మీరు ఈ ప్రభుత్వాన్ని ఆశీర్వదించినట్టు
మీరు మీ ఆశీర్వాదం, మీ బలం, మీ నమ్మకం తోటి ఇంకా అనేక కార్యక్రమాలు, ఆర్ గ్యారెంటీ కాదు ఇంకా చెప్పని కూడా ఇవన్నీ కూడా చేయడానికి ఇంకా వీలవుతుంది. రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఆశీర్వదించినట్టయితుంది. అంటే ఈ ఓటు, ఈ గెలుపు ఒక తీర్మానం అన్ననేదే కాదు, కాంగ్రెస్ ప్రభుత్వం గెలుపుగా ఉంటుంది. ఇంకా కార్యక్రమాలు ఇంకా బలంగా అమలు చేయడానికి కూడా వీలవుతుంది. ముఖ్యం మరి అట్లనే మన భోలిగేరు ఇక్కడ స్థానిక ఎమ్మెల్యేగా కానీ ప్రజాప్రతినిధులు అందరం కూడా కోరేది ఏంటంటే మాకు కూడా బలం ఉంటుంది, ఇటు తీసుకురావడానికి వీలవుతుంది, ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుందామని కూడా సందర్భంగా చెప్తూ. For more videos like this, subscribe Big TV channel.